ఎవ్వరికీ ఏ సంబంధం లేదు. ఉద్రిక్తతలు సాగడానికి నిరుద్యోగుల ఆవేదన ఆగ్రహమే కారణం. ఇది కొంతమంది దాన్ని సర్దుబాటు చేస్తూ చెప్పేటువంటి వాళ్ళు. కొన్ని ప్రశ్నలు ఇందులో నాకున్న సందేహాలు. 5000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగానికి 1000 మంది పరీక్షలు రాసినప్పుడు ఇక్కడ 30000 ఇచ్చేటువంటి దానికి యుద్ధాలు చేస్తారా? నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం మొన్ననే అనౌన్స్ చేసింది. ఆ ఉద్యోగాలు చేయొద్దని ఎవరు చెప్పట్లేదు కదా. అవి వస్తూ ఉండగా కూడా మళ్ళీ గొడవలకి దిగుతారా? నెంబర్ 3. సైన్యంలో కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో లేకపోతే నేవీలో వేరే రిక్రూట్మెంట్లన్నీ ఆపేసి ఓన్లీ ఇలాగే రిక్రూట్మెంట్ చేస్తామని ఏం చెప్పలేదు కదా. ఇది ఇంకొక విభాగం కదా, దాన్ని ఆపాల్సిన పని ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు వాళ్ళకి మిగతా రిక్రూట్మెంట్స్ ఏమీ ఉండవని చెప్పేసి. నెంబర్ 4. మనం నిరసన తెలియచేయాలి అంటే అది క్రమశిక్షణాయుతమైనటువంటి విభాగంలోకి శిక్షణకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లల్ని, మహిళల్ని, ప్రయాణికుల్ని రాళ్ళేసి కొట్టి కర్రలతో పగలకొట్టి అక్కడ ఉన్నటువంటిది లూటీ చేస్తే వాళ్ళు నిజంగా యాజిటేటర్సా, నిజమైనటువంటి ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఉద్యమకారుల? నెంబర్ 5. మనకి 100000 మంది 1000000 మంది ఉంటారు నిరుద్యోగులు. నిరుద్యోగులు చిరుద్యోగులుగా కూడా ఉంటారు. ఉద్యోగాలు బోలెడన్ని, ఒక్క ఆదివారం పొట్ల క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తేనే బోలెడన్ని ఉద్యోగాలు కనబడతాయి. అంత ఉన్నటువంటి సందర్భంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నోళ్ళు ఒక సంఘటితంగా ఒక దగ్గరికి రావడం, అది ఒకే సమయంలో రావడం, ఆ తర్వాత ఈ తగలబెట్టడం, ఇది ప్లాన్డ్గా కాకుండా జరుగుతుందా? ఇవి సందేహాలు. దీని మీదన ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.